క్యూ న్యూస్ ఇకపోతే క్యూ న్యూస్ తెలంగాణ విషయానికి వస్తే హా రాబందుల గుప్పిట్లో రాష్ట్రం బంగారు తెలంగాణలో మంత్రుల మాయాజాలం వ్యవసాయ శాఖని ఏలుతున్న బినామీ మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో మల్లారెడ్డి కమిషన్ల ఆడియో వైరల్ శ్రీనివాస్ గౌడ్ పువ్వాడ వేధింపులు సర్కార్ అసైన్డ్ భూములు భవనాల శాఖ మంత్రి నిర్మాణాలు సో ఒక్కసారి చూద్దాం ఇక్కడ ప్రత్యేకంగా శనార్థి తెలంగాణ కూడా రాసిన దిశలు రాసినట్టు దశాబ్దాల పోరాటం తర్వాత ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది వందలాది సిక చూస్తే వందలాది మంది అమరవీరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ కళ సాకారం అయ్యింది ఇక బంగారు తెలంగాణకు బాటలు పడ్డ పడతాయి మన నీళ్లు మనకే మన నిధులు మనకే మన ఉద్యోగాలు మన బిడ్డలకేనని మనసు నిండా నెలకొన్న సంతోషం ఐదేళ్లు కూడా గడవక ముందే ఆవిరైపోయింది ఆంధ్ర పాలకుల నుండి విముక్తి పొందిన తెలంగాణ రాబందుల గుప్పిట్లో చిక్కిందని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు కల్వకుంట్ల కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్న మంత్రులు అవినీతి అక్రమాలు భూక జారు చేయడానికే పోటీ పడుతున్నారు బినామీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్ల కథలు కమిషన్ల కోసం ధమ్కి ఇచ్చిన అంగూటి మంత్రి మల్లారెడ్డి వీడియోలు తెలంగాణ ప్రజలు చూసినవే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేధింపులు బా బాధితులు క్యూ దాకా బంగారు తెలంగాణ మంత్రుల మాయాజారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ శాఖ ఈ శాఖ అనే తేడానే లేదు మరి అన్ని శాఖల మంత్రులది అదే దారి వ్యవసాయ శాఖని ఏలుతున్న బినామీ మంత్రి నిరంజన్ రెడ్డి దోచుకోవడంలో తెలంగాణ మంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కేసీఆర్ బినామీ అయిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా కేసీఆర్ బినామీ అన్నట్టు మరి చూడండి నిరంజన్ రెడ్డి బినామీ పేర్లతో భూముల్ని కబ్జా చేయడంలో దిట్ట అనే ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి మహబూబాబాద్ సారీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రికి మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయి వీటిలో వనపర్తి జిల్లా చెండూరులో చెండూరు మండలంలో నూట అరవై ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ ఒకటి ఈ ఫామ్ హౌస్లో సగం భూములు ఉండగా మిగిలినవి ప్రభుత్వ భూములు ఆర్టీ ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయి ఎనభై ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని నూట అరవై ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు కృష్ణానదిని పూర్తి చేసి మంత్రి ఏకంగా ప్రహార నిర్మించుకున్నాడు గిరిజనుల పేరుతో ఉన్న భూములు త్వర తర్వాత కంపెనీల పేర్లతో మారి చివరికి మంత్రి ఆయన బినామీల ఖాతాల్లోకి వేసేసిండు ఇది కథ ఆయన ఇంకా అడ్వకేట్ కాబట్టి మంచిగా ఇల్లీగల్ని లీగల్ ఎలా చేయాలి అనే దాంట్లో మంచి తెలివైన మంత్రి అని చెప్పుకోవచ్చు ఉక్కుపై